మీకోసం భవిత్యశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో. ప్లీజ్ విజిట్ స్పాట్ న్యూస్ ఛానల్ .com వెబ్సైట్. 2019 ఎన్నికల్లో ఎలాగైనా సరే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నానా ప్రయత్నాలు చేసి చివరికి ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీ పంచన చేరాడు కమెడియన్ అలీ. విశాఖ జిల్లాలోని ఏదో ఓ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని అలీ భావించాడు. ఈ ప్రయత్నంలోనే భాగంగానే తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత జనసేన, ఆ తర్వాత వైసీపీ, ఇలా అన్ని పార్టీలు ఓ రౌండ్ వేసేసి చివరికి జగన్ను ఆశ్రయించి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. కానీ ఎమ్మెల్యే టికెట్ మాత్రం దక్కించుకోలేకపోయాడు. కానీ వైసీపీలో కొనసాగుతూనే ఉన్నాడు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ అలీ తాను ఆశించిందేమీ పార్టీ అధిష్టానం నుంచి దక్కించుకోలేకపోయాడు. ఎన్నికలకు ముందు తనతో కలిసి పనిచేసిన చాలామందికి ఏదో ఒక రకంగా సహాయం చేసిన జగన్ అలీ విషయంలో అలాంటిదేమీ చేయలేదు. అంటే పార్టీలో అలీకి కనీస స్థానం కూడా లేకుండా పోయిందనే అభిప్రాయం వినిపించింది. ఈ క్రమంలోనే అలీ కూడా ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తనకు సన్నిహితుడైన జనసేన పార్టీలోకి వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. జనసేన పార్టీ అధికారంలో లేకపోయినా పవన్ కు తనకు మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆ పార్టీలో ఓ సముచిత స్థానం దక్కించుకోగలననే ధీమాతోనే అలీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలో నుంచి అధికార పక్షానికి వలస వెళ్లిన వాళ్ళని చూసామే తప్ప అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లటం చూడలేదు. మరి ఇలాంటి సమయంలో అలీ నిజంగానే వైసీపీని వదిలిపెట్టి పవన్ చెంతను చేరతాడా లేదా అనేది ఆంధ్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. హాయ్ న్యూస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.